పరిశుద్ధ నామన స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాల సమయం దేవుడు మనతో మాట్లాడే నిమిత్తం యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. చాలు, మనకందరికి బాగా తెలిసినటువంటి వాక్య భాగం ఇది. యేసు ప్రభువారు సువార్త ప్రకటిస్తూ ఉన్నటువంటి రోజుల్లో నికోదేమైనటువంటి ఒక పరిసయ్యుడు రహస్యంగా ఆయన దగ్గరికి వచ్చి యేసు ప్రభువారి యొక్క గొప్ప కార్యాలు, ఆశ్చర్యక్రియలు, అద్భుత కార్యాలు ఇవన్నీ కూడా వివరిస్తూ ఆయన్ని పొగుడుతూ వస్తున్నటువంటి సందర్భాన్ని ఇక్కడే మనం చూడగలుగుతాం. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా యేసు ప్రభుని దూషించారు, హింసించారు. కానీ నికోదేము అనే ఈ పెద్ద మనిషి రహస్యంగా యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన చేసినటువంటి కార్యాలను గురించి పొగుడుతున్నటువంటి సందర్భం చాలా తేటగా మనకి కనిపిస్తూ ఉంది. అంటే పొగుడుతున్నప్పుడు ఎవరైనా కూడా సహజంగా ఉప్పొంగిపోతూ ఉంటారు, సంతోషిస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభువారు ఆయనతో చెప్పినటువంటి మాట మనం గమనించినట్లయితే ఆశ్చర్యంగా ఉంటుంది. ఏమంటున్నాడంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పేసి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాటకి నికోదేము ఏమంటున్నాడంటే, అయ్యా, ఒకసారి తల్లి గర్భంలో నుంచి మనం జన్మించి లోకంలోకి వస్తున్నాం, మరలా తల్లి గర్భంలోకి వెళ్ళి ఎలా మనం జన్మించగలమో అని చెప్పేసి అడుగుతున్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు ఇచ్చిన జవాబు చూడండి, తిరిగి 4 నుండి చదవండి. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మపగలడా అని ఆయన అడుగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగా గాని ఆత్మ మూలముగా గాని జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభు చెప్పిన మాట చూడండి, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తర్వాత చెప్తున్నాడు 6వ వచనం, శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువారు స్పష్టంగా తెలియచేస్తున్నటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, మానవుని యొక్క జన్మము 2 రకాలుగా ఉన్న సందర్భాన్ని ఆయన ఇక్కడ తెలియచేస్తున్నాడు. ఒకటి శరీర జన్మ, 2వది ఆత్మీయ జన్మము. శారీరకంగా శరీర మూలముగా పుట్టినది శరీరము, ఆత్మ మూలముగా పుట్టినది ఆత్మ. ఒక మనిషి 2 జన్మలు పొందవలసి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మనిషి దేవుని యొక్క రాజ్యాన్ని సొంతం చేసుకోవాలంటే 2 జన్మలు పొందాలి. మొదటిది శరీర జన్మ పొందాలి. శరీర జన్మ పొందిన తర్వాత ఆత్మీయ జన్మము పొందకపోతే ఆ వ్యక్తి ఎన్ని సంవత్సరాలు ఈ లోకంలో జీవించినా, అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసినా, లేకపోతే గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్నా, లేకపోతే మంచి పలుకుబడి సంపాదించుకున్నా, లేకుంటే ఎంతో విస్తారమైనటువంటి ఆస్తిని సంపాదించుకున్నా, అతను మాత్రం దేవుని యొక్క రాజ్యాన్ని సొంతం చేసుకోలేడు. యేసు ప్రభు వారే తాటగా తెలియచేస్తున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం వాక్యంలో చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆయన ఈ ప్రకారంగా తెలియచేస్తూ ఆయన చెప్తున్నటువంటి విషయాన్ని చూడండి, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి అని చెప్పేసని ఇంకొక మాట ఆయన వాడాడు. శరీర జన్మం ఉన్నది, ఆత్మీయ జన్మం ఉన్నది. ఆత్మీయ జన్మంలో నీటి మూలంగా జన్మించే ఒక సందర్భాన్ని యేసు ప్రభు వారు తెలియచేస్తున్నారు. నీటి మూలంగా అనేటువంటి మాటను మనం చూసినట్లయితే ఏంటి నీరు అని చెప్పేసి మన వాక్యంలో గమనించినట్లయితే, నీరు అనగా ఒకటి దేవుని యొక్క వాక్యమునకు సాదృశ్యంగా ఉన్నది. అందుకనే యేసు పాత్రిబంధన కాలంలో మనం గమనించినట్లయితే, మీద
పరిశుద్ధ జలమును చల్లుదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్న సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఆయన శుద్ధ జలమును చల్లి వారి జీవితాలను రక్షించి వారికి నూతన జన్మను అనుగ్రహించి వారిని ఆయన వాగ్దానం చేసిన దేశంలోనికి నడిపించిన తరువాత వారి జీవితాలలో నూతన పరివర్తనని, మార్పును తీసుకువస్తానని చెప్పేసి ఆయన తెలియజేస్తూ మాట్లాడిన విషయాలు ఇక్కడ మనం చూస్తాం. అందుకనే నీటి మూలముగా అనగా అక్కడ పాత నిబంధన భక్తులకు శుద్ధ జలము అని చెప్పేసి తను ప్రస్తావించాడు. ఇప్పుడు క్రొత్త నిబంధన భక్తులమైనటువంటి మనకి దేవుని యొక్క వాక్యము నీటితో పోల్చబడి మాట్లాడిన సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీటి మూలముగా అనగా వాక్యము మూలముగా జన్మించాలి, వాక్యము మూలముగా జన్మించాలి. ప్రతి మనిషి కూడా వాక్యాన్ని విని, విన్న వాక్యాన్ని హృదయంలో అర్థం చేసుకొని జీర్ణింపజేసుకొని వాక్యానుసారంగా జీవిస్తూ ఆ వాక్యం యొక్క జన్మను పొందాలి. అందుకనే ఇక్కడ మనం వాక్యంలో జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ రోజుల్లో చాలా మంది వాక్యాన్ని విని వదిలిపెట్టేవాళ్ళు ఉన్నారు, లేక చదువుకొని విడిచిపెట్టేవాళ్ళు ఉన్నారు. కానీ వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించి రక్షణ పొందేవాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. అందుకనే రోమా పత్రికలో పౌలు గారు కూడా ఒక మాట ప్రస్తావించారు, వినుట వల్ల విశ్వాసము కలుగును, క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే వాక్యము ద్వారా దేవునికి జన్మిస్తున్నారో అటువంటి వాళ్ళు దేవుని మీద విశ్వాసాన్ని కలిగి జీవిస్తారు అన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. అలాగే ఇప్పుడు దేవుని మీద ఎవరైతే విశ్వాసాన్ని కలిగి జీవిస్తున్నారో అటువంటి వాళ్ళు లోక సంబంధంగా జీవించలేరు. అందుకని ఇంకొక మాట పేతురు గారు ప్రస్తావిస్తారు, ఎవడైతే ఆత్మ మూలముగా జన్మిస్తున్నారో అటువంటి వాడు పాపము చేయజాలడు అని చెప్పేసి ఆయన మాట్లాడతారు. అనగా ఎవరైతే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తున్నారో అటువంటి వాళ్ళు శరీర సంబంధంగా కానీ లోక సంబంధంగా కానీ పాప సంబంధమైన జీవితాన్ని వారు జీవించలేరు. కారణం ఏంటంటే వాళ్ళు దేవునికి వడంబడికి చేయబడిన వాళ్ళు, దేవుని వాక్యము ద్వారా పుట్టించబడిన వాళ్ళు, దేవుని వాక్యము చేత వాళ్ళు జన్మించిన వాళ్ళు కనుక వాక్యానుసారంగా జీవించవలసి ఉంటుంది. అనగా వాక్యము ద్వారా ఎవరైతే పుడుతున్నారో వాళ్ళు దేవుని పిల్లలను పడతారు. దానికి గల కారణం ఏంటంటే వారు దేవుని బిడ్డలు. ఎలాగంటే వాక్యము ద్వారా దేవునికి జన్మించారు కాబట్టి. అందుకని హోను సువార్తలు మనం 1వ అధ్యాయంలో చూస్తే ఆది అందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపన్నుడుగా మన మధ్యకు వచ్చిన మనం చూస్తాం. అనగా ఆదిలో ఏ వాక్యం అయితే ఉన్నదో ఆ వాక్యమే దేవుడై ఉన్నారు. ఆ వాక్యమే దేవుడిగా ఉన్న ఆయనే శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చిన ప్రభునటువంటి యేసు క్రీస్తు. ఎవరైతే ఆయన ఆత్మ చేత అభిషేకించబడుతున్నారో, ఆయన వాక్యము ద్వారా జన్మిస్తున్నారో, ఆయన వాక్యానికి జన్మిస్తున్నారో, ఎవరైతే వాక్యములో జన్మిస్తున్నారో అటువంటి వాళ్ళు దేవుని కుమారులను పడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కుమారులు అనబడే వాళ్ళు మరలా పాపాన్ని ఎలా చేయగలుగుతారు? ఒకసారి మారు మనసు పొంది, ఒకసారి రక్షణ పొందిన తరువాత మరలా తిరిగి లోక సంబంధంగాను పాప సంబంధంగాను ఎలా జీవించగలుగుతారు? ఎలా శరీర సంబంధమైన జీవితాన్ని వారు జీవించగలుగుతారు? అందుకనే దేవుడు చెప్తున్నది ఏంటంటే ఆత్మానుసారమైనటువంటి జన్మము, ఆత్మానుసారమైనటువంటి జీవితము దేవుని యొక్క రాజ్యానికి మనల్ని సమీపస్తులుగా చేస్తుంది. అందుకనే నికోదేముతో యేసుప్రభు వారు చాలా స్పష్టంగా తేటగా చెప్తున్నట్టుగా మనకి మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని యొక్క రాజ్యాన్ని చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. దేవుని రాజ్యాన్ని చూడాలంటేనే ఎలాంటి జన్మ కావాలంట? క్రొత్త జన్మ కావాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా దేవుని యొక్క రాజ్యాన్ని చూడాలి అంటే దూరం నుండి చూసేది వేరే, రాజ్యంలోనికి ప్రవేశించేది వేరే. అయితే దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? దూరం నుండి చూడడానికి ఏర్పాటు చేసుకున్నాడా, లేక దేవుని యొక్క రాజ్యంలోనికి చేరడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడా? మన పట్ల దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పం ఏంటి? దేవుని యొక్క రాజ్యములో చేరాలా, లేక దేవుని యొక్క రాజ్యాన్ని చూడాలా అని చెప్పేసి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది దేవుని యొక్క రాజ్యములో చేరడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించాలి, దేవుని రాజ్యాన్ని సొంతం చేసుకోవాలి, దేవుని యొక్క రాజ్యానికి మనం వారసులం కావాలి, దేవుని యొక్క రాజ్యానికి మనం హక్కుదారులం కావాలి. అలా హక్కుదారులం కావాలి అంటే పైపై భక్తి చేస్తే సరిపోదు, పైపైకి వాక్యాన్ని చదివితే సరిపోదు, పైపైకి ఆరాధన చేస్తే సరిపోదు, లేకపోతే కానుకలు ఇచ్చి ఏదో టైంపాస్ చేసి భక్తి చేశాను, ఆరాధనకి వెళ్ళొచ్చాను, నేను బాగానే ఉన్నాను అని మనం అనుకుంటే సరిపోదు. కానీ ఆత్మీయ జీవితం లో మార్పు జరగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మీయ జీవితానికి ఒక క్రొత్త జన్మ కావాలి, పాత జీవితము. అందుకనే వాక్యం మనం చూస్తున్నాం, ఇదిగో పాతవే గతించను సమస్తమును
క్రొత్తవాయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ రోజైతే యేసుక్రీస్తును మన సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నామో ఆ రోజు మన పాత జీవితము, అది ఎటువంటిదైనా సరే, ఎంత భయంకరమైన పాపంలో ఉన్నా సరే, ఎంత ఘోరమైనటువంటి దుస్తత్వంలో ఉన్నా సరే, దానిని విడిచిపెట్టాలి, దాన్ని సమాధి చేయాలి, దానిని చంపేసేయాలి. పాపాన్ని చంపేసి మనం సమాధి చేసి నూతన జీవితాన్ని క్రీస్తులో ప్రారంభించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది దేవుడు మన నుండి కోరుకునేది. క్రొత్త జన్మ అంటే మా ముసలివాడైన నికోదేమో అడుగుతున్నాడు, ముసలివాడైనటువంటి నేను మరలా తల్లి గర్భంలోనికి ఎలా ప్రవేశిస్తాను, మరలా ఎలాగూ నేను క్రొత్తగా జన్మిస్తాను అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇది అక్షరార్థమైనటువంటి మాట కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్షరార్థమైనటువంటి మాట అయితే అసలు అసాధ్యం అది. అందుకనే యేసుప్రభు వారు ఆ మాట అక్షరార్థంగా చెప్తున్నారా, ఆత్మీయంగా చెప్తున్నారా? ఆత్మీయంగా చెప్తున్నారు. అదే ఆత్మీయంగా చెప్తున్నటువంటి ఆ మాటని అర్థం చేసుకుంటే అప్పుడు ఎక్కడికి వస్తుందంటే, ఈ ముసలివాడైనను, ధర్మశాస్త్రోపదేశకుడైనను, ఆయన మంచిగా అనుభవాన్ని పొందినవాడైనను, ఎంత గొప్ప జ్ఞానం కలిగిన వాడైనను, ఆ వ్యక్తితో యేసుప్రభు వారు చెప్తున్నాడు, అయ్యా నువ్వు క్రొత్త జన్మ పొందాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్పష్టంగా బోధిస్తున్నాడు. అది ఇంటర్నల్గా చెప్పినట్టుగా కనపడుతుంది, కానీ నికోదేమతో సూటిగా మాట్లాడినట్టుగా మాట్లాడుతున్న మాట అది. నీవు దేవుని రాజ్యాన్ని చూడాలి అంటే నీవు క్రొత్తగా జన్మించాలి, క్రొత్తగా జన్మించాలి. తల్లి గర్భంలో ప్రవేశించి కాదు జన్మించాల్సింది, నువ్వు నీటి మూలముగా జన్మించాలి, ఆత్మ మూలముగా జన్మించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు వాక్యాన్ని చదవటం మాత్రం క్రొత్త జన్మ కాదు, నువ్వు వాక్యాన్ని బోధిస్తే క్రొత్త జన్మ కాదు, నువ్వు వాక్యానుసారంగా జీవించినప్పుడు, నువ్వు వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడు అప్పుడు నీ లోపల క్రొత్త జన్మ వస్తుంది, ఆత్మలో పరివర్తన కలుగుతుంది, నీ పాత జీవితం నీ కళ్ళ ముందు కనబడుతుంది, నీ పాపపు అలవాట్లు నీ కళ్ళ ముందు కనిపిస్తాయి, అవన్నీ కూడా పశ్చాత్తాపడే అవకాశాన్ని దేవుడు కలుగు చేస్తారు, వాటి నుంచి విడుదల పొందే అవకాశం దేవుడు కలుగు చేస్తారు, మారు మనసు పొందే అవకాశాన్ని దేవుడు కలుగు చేస్తారు. ఎప్పుడైతే పశ్చాత్తాపడుతున్నావో, ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెట్టేస్తున్నావో, ఎప్పుడైతే హృదయంలో దుఃఖం వచ్చేస్తుందో, ఎప్పుడైతే నీ కళ్ళ ముందు నీళ్లు వచ్చేస్తున్నావో, నీ పాత జీవితం నీ కళ్ళ ముందు కదలాడుతున్నప్పుడు నీ హృదయం అంతరంగం నిన్ను గద్దిస్తూ నువ్వు పాపివి, నువ్వు పాపివి అని చెప్పేసి నీ మీద దోషారోపణ చేస్తున్నప్పుడు నీకు ప్రసవ వేదన కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక తల్లి ఒక బిడ్డకి జన్మనివ్వడానికి ఎలాంటి ప్రసవ వేదన పడుతుందో అదే ప్రకారంగా ఒక వ్యక్తి క్రీస్తులో జన్మించడానికి అటువంటి ప్రసవ వేదన హృదయంతరంగంలో నుండి కలుగుతుంది. అది ఎలా కలుగుతుందంటే, లోపల ఆత్మీయ వ్యక్తి పాపము ద్వారా చనిపోయిన స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి తిరిగి క్రీస్తు వాక్యము లోపలికి ప్రవేశించగానే, వాక్యంలో ఉన్న సత్యము లోపలికి దూరగానే ఆ వాక్యం అంతరంగాన్ని గద్దిస్తున్నప్పుడు అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మీయ వ్యక్తికి మేల్కొలుపు కలిగి, ఆ వ్యక్తికి జీవము కలిగి, అతను బ్రతికి బయటికి రావడానికి ప్రయాసపడుతుంటాడు, బయటికి రావడానికి ప్రయత్నం చేస్తుంటాడు, అప్పుడే వేదన కలుగుతుంది. నువ్వు చేసిన పాపపు అలవాట్లు, నీ మాటలతో కూడిన పాపపు జీవితాలు, నీ ఆలోచనలో ఉన్న పాపపు తలంపులు, ఇవన్నీ కూడా నీ జీవితాన్ని మెలికి పెడుతున్నప్పుడు, నీ హృదయాన్ని కదిలిస్తున్నప్పుడు, నీ హృదయంలో పట్టజాలని వేదన కలుగుతుంది. దాన్ని తెగించుకొని లోపల ఉన్నటువంటి ఆ బంధకాలన్నీ కూడా తెంచేసుకొని ఒక నూతన వ్యక్తిగా, ఆత్మీయ వ్యక్తిగా, క్రీస్తు కుమారుడుగా నువ్వు లోకంలో నుండి, పాపంలో నుండి బయటికి రావడం ప్రారంభించబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విధంగా మన జీవితానికి కలిగినప్పుడు, బయటకు వచ్చినప్పుడు లోకమంతా క్రొత్తగా అనిపిస్తుంది. ఆత్మీయ వ్యక్తి పాపపు జీవితం అంతరించిపోతుంది, శాపగ్రస్తమైన జీవితం అంతరించిపోతుంది, ఒక నూతనత్వం మన హృదయానికి వస్తుంది. నూతన జన్మము, నూతన జీవితము ప్రారంభానికి పునాది పడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆత్మీయ జన్మము అనుగ్రహిస్తున్నప్పుడు మనలో ఆత్మలో సంతోషం కలుగుతుంది. శరీరానికేమో దుఃఖం వస్తుంది, ఆత్మీయ జీవితానికి సంతోషం కలుగుతుంది, ఆత్మలో ఆనందం కలుగుతుంది. కారణం ఏంటంటే, పాతవి గతించిపోతున్నాయి. పాపము క్రీస్తులో నూతనంగా పుట్టినటువంటి వ్యక్తి పాపము చెయ్యలేడు, పాపము చెయ్యా జాలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది ఈ ప్రకారం అంటూ ఉంటారు, ఏమంటే మారు మనసు పొంది మేము బాప్తిస్మం తీసుకున్నప్పుడు మేము పరిశుద్ధంగా ఉన్నామండి, యథార్థంగా ఉన్నాము, పాపం చేయలేకుండా, లోక సంబంధంగా జీవించకుండా చాలా నీతిగా ఉన్నామండి, ఇప్పుడైతే ఆ త్రాగుడప్పుడు మానేసాం కానీ ఇప్పుడు ఉండలేకపోతున్నామండి, కొంచెం తాగుతున్నామండి, లేకపోతే చిన్న చిన్న అలవాట్లు ఉన్నాయి వాటి నుంచి బయటపడలేకపోతున్నామండి, లేకపోతే ఇంకేవో అలవాట్లు ఉన్నాయి వాటి నుంచి మేము బయటికి రాలేకపోతున్నామండి అని చెప్పేసి అంటూ ఉంటారు. నిజంగా అది వాస్తవానికి వారిలో
పాపము చచ్చిపోయిన దాన్ని బట్టి వాళ్ళు క్రీస్తుల నూతన జన్మ పొందిన వాళ్ళు కాదు. కాకపోతే ఏంటంటే అప్పుడు పూర్తిగా వాక్యాన్ని విని అప్పుడు పూర్తిగా సమర్పించుకొని ఆత్మ స్పృహ తప్పి పడిపోయింది. ఆ తర్వాత కొంచెం లోకంలో నుంచి నీళ్లు చల్లగానే అప్పటి వరకు స్పృహ తప్పి పడిపోయింది కాబట్టి ఆ పాప పురుషుడు చచ్చిపోయాడని చెప్పేసి పాస్టర్ గారు తీసుకెళ్లి నీళ్ళలో ముంచి బాప్తిసం ఇచ్చేస్తాడు. అది అయిపోగానే బయటికి రాగానే ఒకటి రెండు రోజులు గడవగానే మరలా పాప వాతావరణం ఆ సందర్భం వస్తుంది, స్నేహితులతో కలిసి వెళ్ళే అవకాశం వస్తుంది. ఆ సందర్భం రాగానే మరలా వెంటనే త్రాగడము లేకపోతే ఇంకేదో పాప సంబంధించినటువంటి అలవాట్లు చేయడమో మొదలు పెడతారు. దీన్ని బట్టి వీళ్ళకి వీళ్ళ జీవితాన్ని ఎలా మనం గ్రహించవచ్చు అంటే వారు తాత్కాలికంగా రక్షణ పొందారు, తాత్కాలికంగా ప్రభులోకి వచ్చాం అనుకుంటున్నారు. అది రక్షణ పొందినట్టు కాదు, అనుకుంటున్నారంతే, రక్షణ పొందామని అనుకుంటున్నారు. పాస్టర్ గారి ముందు రక్షణ పొందినట్టు, విశ్వాసుల ముందు తోటి సహోదరుల ముందు రక్షణ పొందినట్టు, కానీ దేవుని ముందు రక్షణ పొందినట్టు కాదు. దేవుడు ఇటువంటి వాళ్ళని తీసి పక్కన పెట్టేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ నీవు నిజమైనటువంటి రక్షణ పొందినవాడవైతే, క్రీస్తులో నూతన జన్మ పొందినవాడవైతే, పాప పురుషుడు నీ లోపల చచ్చిపోతే చచ్చిపోయినటువంటి వ్యక్తి దగ్గరికి బీర్ బాటిల్ తీసుకెళ్ళేస్తే తాగుతాడా? చచ్చిపోయిన వ్యక్తి దగ్గరికి ఇంకేదైనా విషయాలు తీసుకెళ్తే తాగుతాడా? చచ్చిపోయిన వ్యక్తి దగ్గర ఆయన వ్యభిచారం చేయగలుగుతాడా? అక్రమం చేయగలుగుతాడా? అన్యాయం చేయగలుగుతాడా? మోసం చేయగలుగుతాడా? అబద్ధాలు మాట్లాడగలుగుతాడా? లోక సంబంధంగా జీవించగలుగుతాడా? కారణం ఏంటి? ఆ వ్యక్తి చచ్చిపోయాడు కాబట్టి ఇటువంటివి రావడం అసాధ్యం. ఒకవేళ రక్షణ పొందిన తర్వాత కూడా, పరిశుద్ధంగా జీవిస్తున్నానని చెప్పుకుంటున్న తర్వాత కూడా ఇలాంటివన్నీ ఉన్నాయనుకో, అన్నీ అక్కర్లా, ఒక్కటున్నా చాలు, అన్నీ వదిలేసి ఒక్కటున్నా చాలు, ఆ వ్యక్తి చనిపోయినట్లు కాదు, ఇంకా బ్రతికే ఉన్నాడు. అంటే అతను పొందినటువంటి మారు మనసు కరెక్ట్ కాదు కాబట్టి అతను తీసుకున్న బాప్తిస్మం కూడా కరెక్ట్ కాదు. కారణం ఏంటంటే అతను చచ్చిపోకుండా బాప్తిస్మం తీసుకున్నాడు, పాపంలో చావకుండా బాప్తిస్మం తీసుకున్నాడు, కాబట్టి ఆ బాప్తిస్మం కరెక్ట్ కాదు. నిజంగా బాప్తిస్మము కరెక్ట్ అయితే, ఆత్మలో నిజంగా చనిపోయిన పరిస్థితిలోనే కనుక ఉంటే, అతను ఆత్మలో జీవాన్ని పొందినవాడిగా ఉంటే, వెంటనే దేవుని యొక్క శక్తి, ఆయన సన్నిధి ఆ వ్యక్తిని కమ్ముకుంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రేమైనటువంటి దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, మనం ఎవరమైనను దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలనే ఉద్దేశంతో ప్రభుని నమ్ముకొని రావాలి. కానీ కొంతమంది అంటూ ఉంటారు, పరలోక రాజ్యంలోకి పోతేనే చాలులేండి, అక్కడ ఉంటే చాలు. దావీదు మహారాజు అంటాడుగా, నీ మందిర ఆవరణంలో ఆ గడప దగ్గర నేను కూర్చుంటే చాలు అన్నట్టుగా, వీళ్ళు కూడా పరలోక రాజ్యంలో ఒక మూలకుంటే చాలు, ఒక మూలకుంటే చాలు అన్నట్టుగా నువ్వు భక్తి చేస్తే కనీసం అది చూసే ఛాన్స్ కూడా నీకు రాదు. కానీ నువ్వు లోపలికి వెళ్ళాలి అని తాపత్రయపడితే కనీసం ఒక గుమ్మం దగ్గరికి వెళ్ళే ఛాన్స్ అన్న దొరకవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే నువ్వు దేవుని రాజ్యం కోసం ఆసక్తి కలిగిన వ్యక్తివైతే లోక సంబంధంగా నువ్వు తగ్గిపోతావు, పాప సంబంధంగా నువ్వు తగ్గిపోతావు. నీ ఆలోచన విధానం లోక సంబంధమైన వాటి మీద మనసు ఉండదు. ఇంకా లోక సంబంధమైన గర్వము కానీ స్వార్థము కానీ ఇటువంటి వాటి విషయాలకి నువ్వు చాలా దూరంగా ఉంటావు. అంతరంగంలో మార్పు కలుగుతుంది, మాటల్లో పరివర్తన కలుగుతుంది, పరిశుద్ధమైన జీవితం వస్తుంది, పరిశుద్ధత కలిగి జీవించడానికి ఆరాటపడుతూ ఆత్రుత పడుతూ ఉంటావు. ఇంకే విషయంలోనైనా ఏదైనా తేడా కనపడగానే వెంటనే దాని విషయంలో దేవునికి సన్నిధిలో పశ్చాత్తాపడతావు, జీవితాన్ని సరిచేసుకుంటావు, దేవునికి సమీపంగా జీవించాలనే ఆరాటంలో నువ్వు ఉండి నువ్వు కొట్టుమిట్టాడుతూ ఉంటావు. అయ్యా, నీ రాజ్యం కనీసం చూసే అవకాశం కూడా నాకు లేనట్టుగా ఉంది, నా బ్రతుకు చూస్తే, నా జీవితం చూస్తే. అయ్యా, నీ రాజ్యం దూరం నుండి చూసే అవకాశం కూడా లేనట్టుగా ఉంది నాయన, అందుకే నీ రాజ్యంలోకి చేరాలనే ఆశ నాకుంది, నీ రాజ్యంలోకి ప్రవేశించాలనే ఆశ నాకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే నా బ్రతుకు చూస్తే, నా జీవితం చూస్తే, నా ప్రవర్తన చూస్తే, నా కట్టుబాట్లు, నాకున్నటువంటి లోక సంబంధించిన అన్నిటిని బట్టి చూస్తే ఇవన్నీ నన్ను బంధించి పెట్టినాయి, ఇవన్నీ నన్ను నీ రాజ్యానికి చేరకుండా అడ్డుకునే పరిస్థితి కనబడుతుంది, వీటి నుంచి నాకు విడుదల దయచేయని దేవునికి సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేయాలి. ఆ ప్రకారం ఎప్పుడైతే చేసి నువ్వు దేవునికి సంపూర్ణంగా సమర్పించుకొని ముందుకు వస్తావో, అప్పుడు నీవు దేవుని రాజ్యంలోకి ప్రవేశించే అవకాశం దేవుణ్ణి కలుగు చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత నికోదేముతో చెప్పిన ప్రకారంగా అసలు నీటి మూలంగా జన్మించడం అంటే, నీటి మూలంగా నీరు అనగా ఒకటి వాక్యము అని మనం చూసాం. రెండో విషయం ఏంటంటే నీటి మూలంగా తీసుకునే బాప్తిస్మం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీటి మూలంగా తీసుకునే బాప్తిస్మం, నీటి మూలంగా బాప్తిస్మం అనగా క్రీస్తు మరణములోను,
జీవములోను పునరుద్ధానములోను పాలి పొందడమే బాప్తిస్మము. అనగా ఎవరైతే ఏ వ్యక్తి అయితే బాప్తిస్మం తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాడో ఆ వ్యక్తి ముందు ఆత్మలో జీవాన్ని పొందాలి. ఆత్మలో జీవాన్ని పొందాలంటే పాప శరీర సంబంధమైన ఈ జీవితం పూర్తిగా చచ్చిపోవాలి. ఆత్మలో ఆలోచనలు శరీర సంబంధించిన తలంపులు అవన్నీ కూడా చచ్చిపోవాలి. నీ హృదయంలో క్రీస్తు వాక్యము పరిపూర్ణంగా నింపబడాలి. నీ ఆలోచన వాక్యముతో నింపబడాలి. నీ హృదయ వాంఛంతా కూడా దేవుని యొక్క రాజ్యం మీదే కేంద్రీకృతమై ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రోమపత్రిక 6వ అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని మాటలు చదివితే తేటగా అక్కడ వ్రాయబడి ఉంటుంది. బాప్తిస్మం అనగా క్రీస్తు మరణములోను ఆయన జీవములోను ఆయన పునరుత్థానములోను పాలు భాగస్థులు కావడము. అనగా ఎవరైతే నీటి మూలంగా బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధపడ్డారో, నీటి మూలమైన జన్మ పొందడానికి సిద్ధపడ్డారో, అటువంటి వాళ్ళు మొదటగా వాళ్ళు ఏం చేయాలంటే క్రీస్తు మరణములోనికి ప్రవేశించాలి. అనగా యేసు ప్రభు వారు ఈ లోకంలో పాప శరీరముతో రాలేదు, కానీ పాప శరీర ఆకారముతో వచ్చాడు. ఆయన పాపము చేయలేదు, ఆయనలో పాపం ఉందని ఎవరు కూడా నిరూపణ చేయలేకపోయారు. పాప శరీర ఆకారములో వచ్చినందుకే ఆయన మరణాన్ని పొందవలసిన పరిస్థితి వస్తే పాప శరీరమైన మన మీద మరణం అనే ముద్ర వేయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మరణం అనే ఆ ముద్ర నుంచి మనం బయటపడాలి, విమోచన పొందాలి, పరిశుద్ధత పొందాలి, దేవునికి మహిమకరంగా మనం జీవించడం ప్రారంభించాలి. అది గనక జరిగని పక్షంలో దేవునికి మనకి ఎటువంటి సంబంధం అనేది ఉండదు. అందుకనే దేవుడు ఈ లోకంలో ఆయన శరీరధారిగా వచ్చి మన పాపాల నిమిత్తము ఆయన సిలువలో మరణించి ఈ పాప శరీర ఆకారానికి ఆయన మరణ శిక్ష విధించినట్లయితే మన జీవితానికి మరణం అనేది హక్కుగా ముద్రించబడింది. దాని నుంచి మనల్ని విడుదల కలిగించడానికి యేసు ప్రభు వారి లోకంలోకి వచ్చి మన పాపమునకు ఆయన సిలువ మీద ఆయన శిక్షను పొంది మనకి ఆత్మలో విడుదల కలిగించేసి మన ఆత్మీయ జీవితానికి క్రొత్త జన్మను ప్రసాదించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఎలాగైతే యేసు ప్రభువారు సిలువలో మరణించాడో అదే ప్రకారంగా మనకు కూడా ఈ పాపానికి కారణమైనటువంటి పాప శరీరాన్ని సమాధి చేస్తున్నాము. ఈ పాప శరీరము చచ్చిపోయింది అనగా ఈ రోజు అయితే నువ్వు మారు మనసు పొంది అనగా వాక్యము నీ లోపలికి వస్తుందో, వాక్యము ద్వారా నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందుతున్నావో అప్పుడు ఈ లోకానికి పాపానికి ఈ శరీరానికి ఉన్నటువంటి నీకున్న సంబంధాన్ని త్రెంచి వేసుకొని ఆత్మలో నూతన జీవాన్ని పొందిన వాడవై క్రీస్తు రాజ్యాన్ని సంపాదించుకోవడానికి క్రీస్తులో జీవించడానికి నిన్ను నీవు ప్రభువుకి సమర్పించుకుంటున్నావు. కాబట్టి నీవు చచ్చిపోయావు కనుక చనిపోయినటువంటి నిన్ను బాప్తిస్మం అనగా సమాధి చేయకుండా ఉంచడం అనేది కూడా ప్రమాదకరమైన పరిస్థితే. కాబట్టి ఎవరైతే యథార్థంగా మారు మనసు పొంది రక్షణ పొందారో అటువంటి వాళ్ళు మొదటగా వాళ్ళు ఏం చేయాలంటే నీళ్ళలో బాప్తిస్మం తీసుకోవాలి. సరే, బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధపడేటువంటి వాళ్ళు ఒక స్థిరమైనటువంటి నిశ్చయతతో ప్రభు సన్నిధిలోకి వచ్చి వాళ్ళు నీళ్ళలో మునిగి బాప్తిస్మం తీసుకోవాలి. మునగటమో అనగా సమాధి చేయడమో, తిరిగి లెగటమో అనగా సమాధి చేసిందేమో పాపపు శరీరాన్ని నువ్వు నీటిలో నుంచి తిరిగి లెగుస్తున్నప్పుడు క్రీస్తులో నూతన వ్యక్తిగా జన్మిస్తున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదియే క్రీస్తులో క్రొత్త జన్మ. అనగా నీ పాప శరీరాన్ని నీళ్ళల్లో ముంచి నువ్వు సమాధి చేసి క్రొత్త వ్యక్తిగా జీవించడానికి ఆ నీటిలో నుండి నువ్వు బయటికి వచ్చావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా ఏ వాక్యము ద్వారానైతే దేవుడు ఈ లోకాన్ని నిర్మించాడో, ఏ వాక్యము ద్వారానైతే దేవుడు నీటిని సృష్టించాడో, ఏ వాక్యము ద్వారానైతే సమస్త ప్రకృతిని నిర్మించాడో, ఆ ప్రకృతిలో నీవు సమాధి చేయబడ్డావు. పాప శరీరమైనటువంటి వ్యక్తిగా ఆ ప్రకృతిలో నుండి నువ్వు నూతన వ్యక్తిగా జీవాన్ని పొందుకొని క్రీస్తుని బట్టి నువ్వు బయటకు వస్తున్నావు. నువ్వు క్రీస్తు కుమారుడువుగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ ప్రకారంగా క్రీస్తులో నూతన వ్యక్తిగా వచ్చిన తరువాత ఈ లోకములో నువ్వు జీవించవలసిన విధానం ఏంటంటే దేవుని కుమారుడుగా జీవించాలి, దేవునికి మహిమకరమైన జీవితాన్ని జీవించాలి. అప్పుడు లోకంతో నీకు సంబంధం ఉండకూడదు, లోక సంబంధమైన జీవితంతో నీకు సంబంధం ఉండకూడదు, లోక సంబంధమైన పాపల సంబంధమైన జీవితంతో నీకు సంబంధం ఉండకూడదు. నువ్వు పరిశుద్ధంగా జీవించాలి, ప్రత్యేకంగా జీవించాలి, ప్రభు యొక్క రాజ్య వారసుడమని ఎరిగి జీవించాలి. అందుకనే యేసుప్రభు వారు చెప్పారు, తండ్రి నేను లోక సంబంధాన్ని కానట్టు ఇదిగో నన్ను నమ్ముకుని వంబడిస్తున్నటువంటి వీళ్ళు కూడా లోక సంబంధం కారు, కనుక వీళ్ళని ఈ లోకంలో ఉన్నప్పుడు పాపంలో పడకుండా వీళ్ళని కాపాడమని చెప్పేసి వీళ్ళ కోసం నీకు ప్రార్థన చేస్తున్నానని చెప్పి స్వయంగా యేసు ప్రభు వారే ప్రార్థన చేస్తే ఈ రోజున మన పరిస్థితి ఏంటి? హల్లెలూయా.
అందుకే మనం పాపంలో లోకంలో పడకుండా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి దేవుని యందు విశ్వాసం కలిగి జీవించాలి, దేవునికి మహిమకరంగా జీవించాలి, దేవునికి నమ్మకస్తులంగా జీవించాలి. కానీ మనం లోకానికి పాపానికి బానిసలం కాకూడదు, వాటిలో మనం చిక్కుబడకూడదు. వాక్యానుసారంగా ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటున్నారో వారి జీవితంలో ఇటువంటి గొప్ప కార్యాన్ని దేవుడు జరిగిస్తారు. అంత మాత్రమే కాకుండా ఈ నూతన క్రొత్త జన్మ పొందినటువంటి వాళ్ళు ఈ లోకంలో ఈ క్రొత్త జన్మ పొందిన తర్వాత వాళ్ళు ఈ లోకంలో జీవించే ఈ జీవితం ఎలాగుంటుందంటే, ఇక్కడ మనము పరదేశులమే, యాత్రికులమే. కారణం ఏంటంటే దేవుని వాక్యమును బట్టి పుట్టాము, దేవుని ఆత్మను బట్టి పుట్టాము. క్రొత్త జన్మ ఆ వాక్యమూలముగాను ఆత్మ మూలముగాను. అంటే ఒకటి, ఎప్పుడైతే క్రొత్త జన్మ అనగా నీటి మూలంగా జన్మిస్తున్నామో అది బాప్తిస్మం ద్వారా ఒక భాగం అవుతుంది. రెండవ భాగము ఆత్మ మూలముగా జన్మించడము. ఆత్మ మూలముగా జన్మించడం అంటే పరిశుద్ధాత్మ శక్తి చేత అభిషేకించబడము. అంటే ఆత్మీయ జన్మములో ఇదొక భాగం. చాలామంది అనుకుంటున్నారు మారు మనసు పొందేశాను, బాప్తిస్మం తీసేసుకున్నాను, పరలోక రాజ్యంలోకి వెళ్ళి ఆల్రెడీ కూర్చున్నాను, కాబట్టి నేనేం చేసినా నాకేం ఢోకా అనేది లోకంలో లేదు అని చెప్పేసి అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదంతా కూడా వెర్రితనం. కారణం ఏంటంటే నువ్వు క్రొత్త జన్మలో నీటి మూలంగా బాప్తిస్మం తీసుకోవడం బట్టి ఒక భాగం నెరవేర్చబడింది, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి ఆత్మీయలో ఈ లోకంలో నువ్వు ఆత్మీయ జీవితాన్ని జీవించడంలో రెండో భాగాన్ని నెరవేర్చబడుతుంది. అది ఎప్పటి వరకు ఏంటంటే ప్రభు మధ్యాకాశానికి వచ్చేంతవరకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేకపోతే ఈ శరీరాన్ని వదిలిపెట్టి నీ ఆత్మ బయటికి వెళ్ళేంతవరకు ఆత్మీయ జన్మం నీలో జరుగుతూ ఉండాలి, ఆత్మలో నువ్వు జన్మిస్తూ ఉండాలి. ఒకరోజు రెండు రోజులు కాదు, ఈ లోకంలో బ్రతికినంత కాలము నువ్వు ఆత్మీయలో ఆత్మీయ జీవితంలో జన్మించావని వ్యక్తిగా గుర్తించి ఆత్మలో ఎదగడం మొదలు పెట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మలో కొత్తగా నీటి మూలంగా జన్మించిన తర్వాత నువ్వు బయటకు వచ్చి లోకంలో కలవడానికి కాదు, ప్రత్యేకంగా జీవించాలి. మూర్ఖులకి తరం వారికి వేరే రక్షణ పొందడం అని చెప్పేసి అపొస్తలుడైన పేతురు గారు ఆనాటి రక్షణ పొందడానికి వచ్చిన వాళ్ళని హెచ్చరించాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలి. ఇది ఆత్మీయ జన్మము. ఆత్మ చేత నింపబడ్డ తర్వాత ఆత్మలో ఎదుగుతూ ఉండాలి, ఆత్మలో బలపరచబడుతూ ఉండాలి, ఆత్మలో సిద్ధపరచబడుతూ ఉండాలి, ఆత్మలో దేవుని రాజ్యానికి వారసుమని ఎరిగిన వాళ్ళై నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉండాలి, బలం పొందుకుంటూ ఉండాలి. నువ్వెంతగా ఎదుగుతావో, ఎంతగా బలం పొందుకుంటూ ఉంటావో అంతగా లోకంతో వ్యతిరేకంగా పోరాటం చేస్తావు, అంతగా ఈ పాప శరీరంతో వ్యతిరేకంగా పోరాటం చేస్తావు, అంతగా నువ్వు సాతానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తావు. ఆత్మలో జీవాన్ని పొందుకుంటావు, ఆత్మలో శక్తిని పొందుకుంటావు, దేవుని రాజ్య వారసులుగా జీవిస్తావు, దేవునికి మహిమకరమైన జీవితాన్ని జీవిస్తావు. అదే దేవుడు నీ నుండి కోరుకునేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే నికోదేముతో చెప్పాడు, అయ్యా ఒకడు క్రొత్తగా జన్మించాలంటే మళ్ళా తల్లి గర్భంలోకి వెళ్ళి జన్మించడం కాదు నాయన, నీటి మూలంగా జన్మించాలి అనగా వాక్యం ద్వారా అనగా బాప్తిస్మం ద్వారా జన్మించాలి, ఆత్మ మూలంగా జన్మించాలి అనగా పరిశుద్ధాత్మ శక్తి చేత నీవు నింపబడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకి అనగా ఆత్మలో నీవు ఆయనకి కుమారుడు కుమార్తెవిగా జన్మించాలి, అప్పుడే నువ్వు దేవుని రాజ్యంలో చేరగలుగుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కేవలము చూస్తానంటే సరిపోదు, కేవలం బయటికి బయట నుండి చూసేస్తానంటే సరిపోదు. ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు, చూస్తే చాలే, చేరితే చాలే. అది కాదు, నువ్వు చూస్తాననుకుంటే అసలు అవకాశం కూడా దొరకదు. కనీసం చేరాలి అని ఆ తాపత్రయం పట్టుదల ఉంటే కనీసం చూసే ఛాన్స్ అన్న దేవుడిని అనుగ్రహిస్తాడేమో. నీ శరీరం చాలా ప్రమాదకరమైనది, ఈ శరీరంలో జీవితం చాలా ప్రమాదకరమైనది. నువ్వెంత భక్తి చేద్దామనుకున్నా, నువ్వెంత యథార్థంగా ఉందామనుకున్నా ఏదో ఒక దాంట్లో అపవాదిని నిరికించేస్తాడు, ఏదో ఒక దాంట్లో అపవాదిని చిక్కించేస్తాడు. కారణం ఏంటంటే అపవాది ఎవరిని మింగుతున్నా అని చెప్పేసి అని వెతుకుతూ తిరుగుతున్నాడంట. సాధ్యమైతే ఏర్పరచబడిన వాళ్ళను కూడా మ్రెంగడానికి సిద్ధంగా ఉన్నాడు సాతాన్. అంటే ఆల్రెడీ ఈ మాట మన నోటి నుంచి వచ్చేలేపే కొన్ని కోట్ల మందిని సాతాన్ తను మింగేసి పెట్టేసింది. ఆల్రెడీ సేవకులను మింగేసింది, విశ్వాసులను మింగేసింది, సత్యమని చెప్పి తిరిగిన వాళ్ళని మింగేసింది, ప్రత్యేకతను పట్టుకొని తిరిగిన వాళ్ళని మింగేసింది, డబ్బు 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 అక్కర్లేదని చెప్పేసి అని తెగించిన వాళ్ళని ఆ డబ్బులోనే మింగేసింది, వ్యభిచారం వద్దు ఇది పాపం పాపం అని చెప్పిన వాళ్ళని అదే వ్యభిచారంలో మింగేసింది, ధనాశ ధనాశ ఇది దేవునికి సంబంధించింది కాదని బోధించిన వాళ్ళని ఆ ధనాశలోనే మింగేసింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ మాట మన నోటి నుంచి బయటకు వచ్చిన తోడనే ఎన్ని కోట్ల మందిని సాతాను తన వశం చేసుకుందో, ఎన్ని కోట్ల మందిని సాతాను తన మింగేసి పెట్టేసిందో, ఎంతమందిని తన పాదాక్రాంతం చేసుకుందో. అలాగని చెప్పేసి సాతాను మింగిందని చెప్పేసి అనుకొని వాళ్ళ సేవ మానేస్తారా, విశ్వాసాన్ని మానేస్తారా, బైబిల్ పట్టుకోవడం మానేస్తారా, సేవ వదిలిపెట్టేస్తారా, విశ్వాస జీవితాన్ని వదిలిపెట్టేస్తారా? ఏమీ వదలరు. అన్నీ కూడా యథాప్రకారంగా కొనసాగించబడుతూ ఉంటాయి. సేవ జరుగుతూనే ఉంటుంది, ప్రార్థన జరుగుతూనే ఉంటుంది, సంఘాలు కట్టుబడుతూనే ఉంటాయి, చర్చిలు కట్టుబడుతూనే ఉంటాయి, అనేక మంది విశ్వాసులు
కూడా తుగర్త వాళ్ళు వస్తూనే ఉంటారు, సేవకులు కూడా విస్తారంగా పెరిగిపోతూనే ఉంటారు. కాకపోతే ఏంటంటే బోధలో మార్పు వస్తుంది. దేంట్లో మార్పు వస్తుంది? ప్రారంభంలో చెప్పిన బోధ ఒకలాగుంటుంది, సాతాను కోరలో చిక్కుబడ్డాక వచ్చే బోధ ఇంకొకలాగుంటుంది. అప్పుడేమో నిక్కచ్చిగా ఉంటుంది, ఇప్పుడేమో సర్దుబాటు కలిగి ఉంటుంది. అప్పుడు బోధేమో ఈ డబ్బు వద్దు లోకం వద్దు ఇది ఏదొద్దు మన భారతదేశం యాత్రికులు అక్కడ కోసం సిద్ధపడదామని ఉంటుంది. ఇప్పుడేమో డబ్బు లేకపోతే అలా బ్రతకాలం కాబట్టి తండి తండి మీరు తండి, మీకు వద్దు డబ్బు నాకు కావాలి డబ్బు, మీకు వద్దు ఆస్తి నాకు కావాలి ఆస్తి, మీరంతా పరదేశులే, నేను మాత్రము పరదేశిని కాదు, నేను ఎక్కడే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బోధలో ఒకవేళ ప్రకటించే దాంట్లో తేడాకున్నా జీవితం మాత్రం అదే చెప్తూ ఉంటుంది. కారణం ఏంటంటే పౌలు గారే చెప్తున్నాడు, మీ అందరికీ బోధించిన తర్వాత నేను భ్రష్టుండైపోతానేమో నేను భయపడుతున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాట కూడా చెప్తారు వీళ్ళు, మిమ్మల్ని అందరినీ పరలోక రాజ్యానికి సిద్ధపరుస్తున్నా, మిమ్మల్ని అందరినీ దేవుని రాజ్యానికి సిద్ధపరుస్తున్నా, మిమ్మల్ని అందరినీ నూతన యెరూషలేముకి సిద్ధపరుస్తున్నా, నేను మాత్రమే నరకంలోకే. కారణం ఏంటంటే మీరు స్థలాలు అమ్ముకొని తెచ్చి నాకు ఇచ్చేస్తున్నారు, కానుకలు తెచ్చి ఇచ్చేస్తున్నారు, దశభాగాలు తెచ్చి ఇచ్చేస్తున్నారు, అన్ని తెమ్మంటున్నాను నేను, మీరు తెస్తున్నారు నాకు ఇస్తున్నారు అన్ని నాకు ఇచ్చేసి మీరేమో పరదేశులు యాత్రికులమని ఒక్క మీద విశ్వాసాన్ని పట్టుకొని విశ్వాస జీవితాన్ని జీవిస్తూ పరలోకం కోసం సిద్ధపడుతూ ఉంటే అవన్నీ భోగేస్తున్నాను నేను, ఇక్కడ మంచి మంచి బిల్డింగులు కట్టుకొని మంచి మంచి కార్లు కొనుక్కొని ఉన్నత స్థితికి, ఒకప్పుడు లేమిలో ఉన్నప్పుడు ఉపవాస ప్రార్థన చేశాను, కన్నీటి ప్రార్థన చేశాను, విశ్వాసంతో జీవిస్తాను, ఇప్పుడు అన్ని సమృద్ధిగా వచ్చిన తర్వాత అన్ని సమకూర్చబడ్డ తర్వాత విశ్వాసం లేదు, కన్నీరు లేదు, మంచి అలవాటు ప్రకారమైన భక్తి అలవాటు ప్రకారమైన ఆచార సేవ కొనసాగిస్తున్నాను కాబట్టి నేను నరకానికి. ఈ ప్రకారంగా ఉంది ఈ రోజుల్లో ఉన్నటువంటి సేవా పరిచర్య కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే నికోదేముతో చెప్పాడు, ఓ నాయన నికోదేము నువ్వు సేవా జీవితంలో అనుభవం కలిగిన వాడివి, వృద్ధాప్యంలో ఉన్నావు, ముసలివాడివి, ఎంతోమందికి తర్ఫీదు ఇచ్చావు, ఎంతోమందికి ట్రైనింగ్ ఇచ్చావు, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించావు, అంత బాగానే ఉంది, కానీ అసలు దేవుని రాజ్యాన్ని చూడాలంటే క్రొత్త జన్మ కావాలనైనా, దేవుని రాజ్యంలో చేరాలంటే నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలనైనా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది కూడా అర్థం కావాలని కోదేముకి. కారణం ఏంటంటే ఆయన ఆలోచన విధానం అంతా కూడా వేరే ఉండేది. పై పగలంతానేమో వాళ్లతో గడిపేవాడు, శాస్త్రులతో పరిసయ్యులతో యూదులతో వీళ్ళతో గడిపేవాడు. వాళ్ళు మాట్లాడి యేసుప్రభు వారి గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే ఈయన కూడా అక్కడ ఊ కొట్టొచ్చేవాడు. రాత్రి రాత్రే యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు గొప్పోడివి, నువ్వు భయం లేకుండా బోధిస్తున్నావు, నిర్భయంగా బోధిస్తున్నావు, నువ్వు చాలా ధైర్యవంతుడివి, నువ్వు చాలా ఆశ కలిగినటువంటి వాడివి, వాక్యంలో నిష్ట ఖచ్చిగా బోధించేవాడు అని చెప్పేసి అక్కడ పోగొడుతున్నాడు. అంత అవసరమా? ఒకవేళ అదే కనుకుంటే అవన్నీ వదిలిపెట్టేసి వాళ్ళందరి దగ్గర హెచ్చరించి యేసుప్రభు దగ్గరికి వచ్చి, ఆయన శిష్యులు ఉన్నారు, ఆయనతో పాటు నువ్వు కూడా చేరు, ఆయనతో పాటు నువ్వు కూడా ఉండి తిరుగు, ఆయనతో పాటు నువ్వు కూడా అద్భుతాలు చేయి, ఆయనతో పాటు నువ్వు కూడా ఆశ్చర్యకార్యాలు చేయి, ఆయనతో పాటు నువ్వు సంపూర్ణంగా నిలబడు, గొప్ప ధన్యత నికోదేముకు దొరికేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆయన వాళ్ళ దగ్గర ఈయన దగ్గరది, యేసుప్రభు వారి దగ్గర మాట్లాడుతూ ప్రభువారి చేతికి రెడ్ హ్యాండ్గా దొరికిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రేమైనటువంటి దేవుని సంగమ దేవుని బిడ్డలారా, మన విశ్వాస జీవితంలో కూడా మనం ఒకసారి ప్రభు వాక్యానికి ఆయన ఆత్మతో ఆయనకి జన్మించినప్పుడు మనం ఆయన బిడ్డలమవుతాం, ఆయన కుమారులమవుతాం, ఆయన రాజ్యం కోసం మనం ఈ లోకంలో జీవించాలి. మనం ఎక్కడంతకాలం జీవించినా ఇక్కడ మన పరదేశులమే, యాత్రికులమే, ఆయన రాజ్యానికి హక్కుదారులమే, సొంతదారులమే కనుక ఆ రాజ్యం కోసం వెళ్ళడానికి, ఆయన రాజ్యానికి చేరుకోవడానికి మన ఆత్మీయ జీవితాలని మనం సిద్ధపరచుకోవాలి. పై పై భక్తి ద్వారా దేవుణ్ణి మనం సంతోషపరచలేము, పై పై ఆరాధన ద్వారా దేవుణ్ణి మనం సంతోషపరచలేము, పై పైకి వాక్యం చదవటం ద్వారా దేవుడు మనం సంతోషపరచలేము. మనం చేసే ఈ పై పై భక్తి ఇదంతా కూడా దేవుడు చూడట్లేదు అనుకోకండి, సమస్తంలో దేవుడు చూస్తున్నాడు. హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు, మన ఆలోచన విధానం సమస్తము తెలుసు, మన ఉద్దేశాలు ఆయనకు తెలుసు, మన తలంపులు ఆయనకు తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానికి అనుగుణంగా ఆయన మనల్ని ముందుకు నడిపిస్తారు. అందుకే ప్రేమైనటువంటి దేవుని సంగమ దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మన ఆత్మీయ జీవితాన్ని ఒకసారి మనం లోతుగా పరీక్షించుకుందాం. ఎందుకంటే ఈ రక్షణ సంకల్పం అనేది అమూల్యమైనది, రక్షణ సంకల్పం అనేది ఎంతో నిష్ఠతో కూడి చేయవలసింది.
రక్షణ సంకల్పం అనేది దేవుని రాజ్యానికి మనల్ని వారసులుగా చేసేది. అందుకని ఆ రోజు నికోదేముతో నిఖచ్చిగా ప్రభువారు మాట్లాడారు. ఆ తర్వాత దాన్ని మన జీవితంలోకి తీసుకుంటే మనము ఎంతగా మన రక్షణ పొందాం, ప్రభువుకి నిజంగా వాక్యం ద్వారా జన్మించామా, ఆయన ఆత్మ ద్వారా జన్మించామా, మనం తీసుకున్న బాప్తిస్మం నీటి మూలంగా వాక్యానుసారంగా తీసుకున్నదేనా. అంతేకాకుండా ఈ బాప్తిస్మంలో రెండు మొక్కలు నేను చెప్పి నేను ముగించేస్తాను. బాప్తిస్మం అనగా ఎవరు ఇవ్వాలి, ఎవరు తీసుకోవాలి అని చెప్పేసి మనం చూస్తే, ఎవరైతే లోకంలో పాపంలో ఉన్నటువంటి ఆత్మల్ని సువార్త ప్రకటించి విడిపించి రక్షిస్తున్నారో అటువంటి వాళ్ళు బాప్తిస్మం ఇవ్వడానికి అర్హులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు తీసుకోవాలి అని అంటే, ఎవరైతే పాప జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధులుగా మార్చబడడానికి ఆయన వాక్యాన్ని అంగీకరించి క్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు ప్రభుత్వానికి హృదయంలో అంగీకారం తెలిపిన వారు మాత్రమే బాప్తిస్మం తీసుకోవాలి. అంతేకాకుండా ఏ నామాన్ని ఇవ్వాలి, ఏ నామాన్ని తీసుకోవాలి అని చెప్పేసానంటే ఏదో విధంగా వాక్యంలో స్పష్టమైన ఆధారాలు కనపడవు. కానీ యేసు ప్రభు వారు చెప్పింది మాత్రం స్పష్టమైంది. ఆయన చెప్పాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి సమస్త జనులను నాకు శిష్యులంగా చేయండి అని చెప్పి ఆ మాట చెప్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి బాప్తిస్మం ఇచ్చి నేను మీకు ఏ సంగతులు నేర్పించానో వాళ్ళందరికీ బోధించి నేర్పించండి, నాకు శిష్యులుగా చేయండి అని యేసు ప్రభు వారు చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా బాప్తిస్మం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మాత్రమే ఇవ్వాలి, ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మాత్రమే తీసుకోవాలి. దీనికి వేరుగా ఎటు తిరిగి వచ్చినా కూడా అది క్రీస్తు ఆజ్ఞకి వ్యతిరేకమైనది. దేవునికి స్తోత్రం. అనగా అది సాతాను నుండి వచ్చేదే కానీ దేవుని నుండి వచ్చేది కాదు. అనేక దుర్బోధలు అపవాది లోకంలోకి ఈ రోజుల్లో తీసుకొచ్చి ప్రజలను మోసం చేస్తున్నారు. ఇదంతా కూడా సాతాను మాయోపాయము, సాతాను యొక్క ప్రణాళిక. తప్పిస్తే ఇంకేమి కాదు, యేసుక్రీస్తు వారు ఏ మాట బోధించారో అది అటు ఇటు మార్చడానికి కుదరదు, అది తెప్పడానికి కుదరదు, ఇది మర్మం కదా అని చెప్పేస్తే ఇంకేదో మనం బోధ కల్పించడానికి కూడా అసలు వీలు కాని విధంగా యేసు ప్రభు వారు అన్నాడు, స్పష్టంగా చెప్పాడు. అందుకే చెప్పాడు, లేకపోతే నా నామమును ఇవ్వండి అని చెప్పేవాడు, లేకపోతే నా నామమైన యేసునామం ఇవ్వండి అని చెప్పేవాడు, లేకపోతే యెహోవా నామాన్ని ఇవ్వండి అని చెప్పేవాడు, లేకపోతే పరిశుద్ధాత్మ నామాన్ని ఇవ్వండి అని చెప్పేవాడు. అందుకనే అది ఏది కూడా వాడకుండా ఆయన ఒక మాట చెప్పాడు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి మీరు బాప్తిస్మం ఇవ్వండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది పక్కన పెట్టి ఎన్ని కొత్తవి తెచ్చినా కూడా అవన్నీ సైతానికి సంబంధించిన ప్రణాళికలే తప్ప దేవునికి సంబంధించిన మాటలు మాత్రము కావు. అందుకనే రక్షణ సంకల్పంలో ఇదొక భాగము. దీన్ని సాతాను సొమ్ము చేసుకుంటూ అనేక మందిని తన వైపు ఆకర్షిస్తూ అనేక మంది మంచి మంచి సేవకుల్ని పాపములో పడగొట్టడానికి ఈ కొత్త కొత్త విషయాలు తీసుకొచ్చి అనేక మందిని ఈ రోజున యేసునామ యేసునామను పట్టుకునే వాళ్ళు, ఒక్కొక్కళ్ళు ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు భార్యలను చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఒక్కొక్కళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఒకవేళ వాదించడానికి వస్తే ఆ దావీదు మహారాజుకి ఎంతమంది లేరా, సలోమోనికి ఎంతమంది లేరా అని చెప్పేసి వాదోపవాదం చేస్తూ ఉంటారు. పాత నిబంధనలు వాళ్ళని పట్టుకుని ఒకలాటం ఎందుకు, ఇప్పుడు క్రొత్త నిబంధన వాక్యానుసారంగా నువ్వు ఎలా జీవిస్తున్నావు, వాక్యంలో నువ్వు ఎలా నడుచుకుంటున్నావు, నువ్వు క్రొత్త జన్మ పొందినోడు అయితే ఇలాంటి ఆలోచన నీకు ఎలాగొస్తాయి. అందుకని వాక్యంలో యేసుప్రభు వారు చెప్పలేదా, నువ్వు ఒక స్త్రీతో మోహపు చూపుతాలా చూస్తే హృదయంలో నువ్వు వ్యభిచారం చేసినట్లు అని రాయబడి ఉంటే ఈ రోజున సేవ చేస్తున్న నీవు ఇద్దరు భార్యలతో ఎలా సంసారం చేస్తున్నావు, ఇద్దరు భార్యలతో ఎలా నువ్వు జీవించగలుగుతున్నావు, వాక్యం ఎక్కడ ఒప్పుకుంటుంది అనుకుంటున్నావు, ఒకవేళ దావీదు అలా చేశాడు కదా అని చెప్పేసానంటే వెళ్ళు దావీదుని ఎత్తుకుంటే అక్కడికి వెళ్ళి చేయి, కానీ అక్కడ ఉండి చేయడానికి దేవుని వాక్యము ఒప్పుకోదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే ఇటువంటి పరిస్థితి తన జీవితంలో కల్పించుకొని నడుస్తున్నారో అటువంటి వాళ్ళు దేవునికి సంబంధించిన వాళ్ళు కారు. వాళ్ళు దయ్యాల పరిచర్య చేసేవాళ్ళు, దయ్యాల సేవ చేసేవాళ్ళు, క్రీస్తు సేవ చేసేవాళ్ళు కాదు, దయ్యాలు బోధ చేస్తున్న వాళ్ళు. వాళ్ళు ఖచ్చితంగా లూసిఫర్ యొక్క ఏజెంట్లు వాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇటువంటి వారిని దేవుని వాక్యం అంగీకరించదు. యేసు ప్రభువారు అసలే సహించడం. ఇవన్నీ కూడా పాపానికి సంబంధించినవి. ధనాశ సమస్తమైన కీడులకు మూలమని వాక్యం రాయబడి ఉంది. అలాగే వివాహ సమయంలో కట్నాలు ఆశించే వాళ్ళు సాతానికి సంబంధించిన వాళ్ళు, వివాహ సమయంలో డబ్బు కోసం తాపత్రయపడేవాళ్ళు లూసిఫర్ సేవ చేసేవాళ్ళు, యేసుక్రీస్తు సేవ చేసేవాళ్ళు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో జరుగుతున్న పరిచర్య, ఈ రోజుల్లో జరుగుతున్న సేవ వాక్యానుసారమైనదేనా, సత్యవాక్యానుసారంగా బయటకు వచ్చేదేనా, అసలు దేవుడే వాళ్ళని పిలిచారా, దేవుడు వాళ్ళని ఏర్పరచుకున్నారా, దేవుడు వాళ్ళని ఎన్నుకున్నారా, దేవుని ఆత్మ ద్వారా వాళ్ళని నడిపిస్తున్నారా, ఆయన వాళ్ళ ద్వారా పరిచర్య జరిగిస్తున్నారా లేదా అనేది మనం గమనించవలసి ఉన్నది.
అందుకనే ఈ మధ్యాహ్న కాల సమయంలో రండి, మన ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకున్నాం. దేవుని కోసం ఎలా జీవించగలుగుతున్నాం, దేవుని కోసం ఎలా నడుచుకోగలుగుతున్నాం, ఆయన సాక్షులంగా ఎలా ఉండగలుగుతున్నాం, మనల్ని మనం పరీక్షించుకుందాం. రండి మనం ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుందాం.